नमस्ते वेलकम टू अवर चैनल ये समस्याकु ये देवुण्णि आराधिंचाली अनेदी चाला मंदिकि उंडेटुवंटि संदेहं दीनिकि समाधानंगा ई वीडियोलो कोन्नि विषयालु मात्लाडुकुंदां लोकंलो समस्यलु लेनि वाळ्ळेवरु कानी समस्य चुट्टुकुंदि अंटे ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో సెనుందన్నట్లు ఉంటుంది వ్యవహారం తినబోయే లోపల మన ముందర నుంచి కంచం లాగేసినట్టుంటే భరించడం చాలా కష్టమైన పని కదా అటువంటి సమస్యలు భయంకరంగా వేధిస్తున్న సమయంలో ఇక నీకు దేవుడే దిక్కురా అంటూ ఉంటారు కానీ ఏ సమస్యకి ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయంలో పండితులు కొన్ని విషయాల్ని సూచిస్తూ ఉంటారు గ్రహ దోషాలో ప్రారబ్ధ కర్మలో లేక పితృశాపాలు కొన్నిసార్లు అనుకున్న పనులేవి ముడిపడవు పైగా లేనిపోని సమస్యలు ఎదురై పట్టి పీడిస్తూ ఉంటాయి మానసిక శారీరక రుగ్మతలు ఏ వైద్యానికి లొంగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి సమయాల్లో సమస్యలకు పరిష్కారం దైవానుగ్రహమే ఆ అనుగ్రహాన్ని పొందేందుకు ఏ ఏ సమస్యలకు ఏ ఏ దేవతల్ని పూజించాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మానసిక బలం శరీర దృఢత్వం కోసం రాజరాజేశ్వరి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాలి ఆయురారోగ్యాల కోసం రుద్రుణ్ణి పూజించాలి వ్యాధులు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే శ్రీ ధన్వంతరిని పూజించాలి విద్యారంగంలో రాణించాలంటే సరస్వతి మాతను శారదాంబను కొలవాలి గృహం భూమిని కొనాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంగారకుణ్ణి పూజించాలి వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే కామాక్షిదేవిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి మాంగళ్య దోషాలు తొలగిపోవాలంటే పార్వతీదేవిని పూజించాలి భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు తొలగిపోవాలంటే కాత్యాయని మాతను ప్రార్థించాలి శత్రు బాధలు తొలగిపోవాలంటే నారసింహుణ్ణి పూజించడం ఉత్తమం వ్యాపారంలో లాభం కోసం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే లాభం చేకూరుతుంది సంతాన ప్రాప్తి కోసం సంతాన గోపాలుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి ఏ విభాగం వారు కార్యాలయంలో ఆ విభాగానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ కార్యాలయం లాభాల్లో నడిచేలా చూసుకుంటారు ఇది కూడా అలాంటిదే అన్నమాట ఈ సమస్యలకు ఈ దేవి మాతల్ని ప్రార్థించడం వల్ల పరిష్కారం లభిస్తుంది ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి